Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Volunteer like Potiga, TDP, Sarikota Vyuham. Adedo Samitlo Chipinatliga, Intakalum, Prabuto, Airport Jesna, Volunteer Vavastapai, Nana Rakaluga, Burda Jalestuna Chandrababu Naidu, TDP Lokuda, Alanti Vavastaku, Radia Utunaru. YCP Prabuto Namichina, Volunteer Vavastaku Dituga, Chandrababu, Kutumba Saradala Vavastanu, Partilo, Praves Pitneru. ఈ కాన్సెప్ట్ ను ఏర్పాటు చేసుకోవాలని చాలా కాలం క్రితమే అనుకున్న ఇంతవరకు చేయలేదు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని September 22 కల్లా కుటుంబ సారథుల నియామకాలు జరిగిపోవాలని డిసైడ్ అయ్యారు. సుమారు 8 లక్షల మందితో ఏర్పాటు కాబోయే కొత్త వ్యవస్థలో సగం మంది మహిళలే ఉండబోతున్నారు. ప్రతి 60 ఏళ్లకు 2 సారథులను నియమించబోతున్నారు. వీళ్లంతా తమకు కేటాయించిన ఏళ్లకు రెగ్యులర్ గా వెళుతూ సమస్యలను ప్రభుత్వం నుండి పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది తెలుసుకుంటారు. ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న కష్టాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చేరవేస్తారు. వీళ్లనే రేపటి ఎన్నికల సమయంలో కూడా బూత్ కమిటీ మెంబర్లుగా కూడా ఉపయోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. కుటుంబ సారథుల వల్ల ఏమవుతుందంటే టీడీపీ వాళ్ళెవరు, కాని వాళ్ళెవరు అన్న విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగం ఉంటుంది. టీడీపీ ఎందుకింత హడావిడిగా చేస్తోందంటే తమ ఓటర్లు ఎవరు అనే విషయాన్ని ఐడెంటిఫై చేసుకుని రక్షించుకునేందుకే అని అనుమానంగా ఉంది. దీనివల్ల రేపటి ఎన్నికలలో తమకు పడే ఓట్లు, వ్యతిరేకంగా పడే ఓట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. అదేంటంటే ఒకవైపు వాలంటీర్లు, మరోవైపు కుటుంబ సారథులు ఒకేసారి ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఒకే ఏరియాలో తిరుగుతూ ఎదురుపడినప్పుడు గొడవలయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు, తమ్ముళ్ళు, పవన్ కళ్యాణ్ ఎలా విషం చిమ్ముతున్నారో అందరూ చూస్తున్నది. ఒకవైపు వాలంటీర్ వ్యవస్థను అనుమానిస్తూనే మళ్ళీ చంద్రబాబు కూడా అలాంటి వ్యవస్థనే పార్టీలో ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. దీని కారణంగానే రెండు వ్యవస్థల్లో పనిచేసే వారి మధ్య గొడవలు జరిగే అవకాశాలున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.